हाय हेलो वेलकम बैक टू माय चैनल अंडी नेने इती रोजु मेलाकेर क्रीम गुरिंची मीतो फुल इनफॉर्मेशन शेयर चेसुकोबोतुन्नानु सो दानिकन्ना मीरु मुंदुगा मीरु ना चैनल कोत्तगा चूस्तुंटे ना चैनल सब्सक्राइब चेसुकोंडी ना वीडियोस मीकु नच्चिनट्लयिते इनफॉर्मेटिव गा अनिपिंचिनट्लयिते शेयर चेयंडी लाइक चेयंडी सो नेक्स्ट ई क्रीम लोकी मनं वेल्ते दीनी मेन गा मैन्युफैक्चरिंग चेसिन वाळ्ळु वच्चि अजंता कंपनी वाळ्ळु चेशारंडी दीनी पैकेजिंग अयिते इला उंटुंदी येलो कलर लो सो दीन प्राइस मनम चूसुकुंटे 259 रूपीस अनेदी दीन प्राइस उंटुंदंडी मेलाकेर क्रीम दी सो इदैते एंटी अंटे इदी इप्पुडैते पंप मॉडल लो वस्तू उंदी पैकेजिंग मुंदैते इक्कड चूस्तुन्नारु कदा ओल्ड पंप अयिते इला उंडेदन्नमाट नार्मल ट्यूब फॉर्म लोने उंडेदी बट इप्पुडैते पंप मॉडल लो अयिते ई क्रीम अनेदी वस्तू उंदन्नमाट दीनी कंपोजिशन मनम चूसुकुंटे इंदुलो मेन गा हाइड्रोक्विनोन ट्रेटिनिनोन इंका मोमेथासोन फ्यूरेट अने कंटेंट्लु इंदुलो उन्नायन्नमाट ఈ మూడు కంటెంట్లు కూడా ఎలా పనిచేస్తాయంటే ఇందులో ఉన్న హైడ్రోక్వినాన్ డీప్ పిగ్మెంటింగ్ ఏజెంట్ గా యూస్ అవుతుంది డీప్ పిగ్మెంటింగ్ అంటే ఏంటి అంటే నలుపుగా ఉంటుంది కదా ఆ నలుపుగా ఉన్న ప్లేస్ ని తెల్లగా చేయడానికి తయారవుతుందన్న యూస్ అవుతుందన్నమాట అంటే మెలాస్మా లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం నల్ల మచ్చలు ఇలాంటి వస్తూ ఉంటాయి కదా మొంగు ఇలా అంటూ ఉంటారు అలాంటి వాటిని తగ్గించడానికి యూస్ అవుతూ ఉంటుంది ఈ హైడ్రోక్వినాన్ ఇంకా ఇందులో ఉన్న ట్రెటినియన్ ఏంటి అంటే ఇది కెరటోలైటిక్ ఏజెంట్ ఇది కూడా ఒక బ్లీచ్ లాగా యూస్ అవుతూ ఉంటుందన్నమాట స్కిన్ మీద ఆ మార్క్స్ ని లైట్ చేయడానికి నెక్స్ట్ చూసుకుంటే మోమెథాజోన్ మోమెథాజోన్ ఏంటి అంటే ఇది ఒక కార్టికోస్టెరాయిడ్ అండి ఈ టోటల్ గా ఈ క్రీమే స్టెరాయిడల్ క్రీమ్ అన్నమాట ఈ కార్టికోస్టెరాయిడ్ కాబట్టి ఇది ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గా యూస్ అవుతూ ఉంటుంది ఓవరాల్ గా ఈ మెలాకేర్ క్రీమ్ అనేది మన స్కిన్ లో మెలానిన్ అనేది ఉంటుందన్నమాట మెలానిన్ ఏంటి అంటే స్కిన్ మీద నల్ల మచ్చలు రావడానికి గానీ స్కిన్ బ్లాక్ గా ఉండడానికి గానీ మెలానిన్ అనేది యూస్ అవుతూ ఉంటుంది మెలానిన్ సింథసిస్ అంటే మెలానిన్ రిలీజ్ అవ్వడాన్ని స్టాప్ చేస్తుందన్నమాట ఈ ఓవరాల్ గా ఈ మెలాకేర్ క్రీమ్ అనేది మెలానిన్ ని స్టాప్ చేయడం వల్ల ఏంటి అవుతుందంటే ఆ బ్లాక్ అవ్వకుండా ఆ ప్లేస్ అనేది కలర్ వైట్ గా రావడానికి యూస్ అవుతుంది అలా అయితే దీని కాంపోజిషన్ అయితే పని చేస్తూ ఉంటుందన్నమాట సో ఇందులో ఒక జస్ట్ ఇలా ఒక పేపర్ కూడా ఇచ్చింటారండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా నీట్ గా అర్థం కావాలి అనుకుంటే దీన్ని కూడా మీరు డిటైల్ గా చూసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ మనం చూసుకుంటే దీనిలో కాంపోజిషన్ అన్ని చూసుకున్నాం కదా నెక్స్ట్ చాలా మంది ఇది ఎక్కువగా ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారన్నమాట ఇది స్టెరాయిడల్ క్రీమ్ కాబట్టి దీని కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే తీసుకోవడం మంచిదన్నమాట ఎందుకంటే దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని కరెక్ట్ గా యూస్ చేయకపోతే కామన్ గా ఈ మెలాకేర్ క్రీమ్ ఎందుకు యూస్ చేస్తారంటే మెలాస్మా అనే ప్రాబ్లమ్స్ ని స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి మెలాస్మా అంటే ఏంటి అంటే మంగు అంటారు కదా మనం తెలుగులో అలాంటి దాన్ని తగ్గించడానికి మెయిన్ గా ఇది యూస్ చేస్తూ ఉంటారు సో అది కాకుండా నార్మల్ గా బ్లాక్ గా ఉన్న వాళ్ళు వైట్ గా అవడానికి ఇలా ఒకరి ద్వారా ఒకరు చాలా మంది తెలుసుకొని ఈ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు అది కూడా ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీ కంటిన్యూస్ గా ఫేస్ మీద అప్లై చేయడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే స్కిన్ పీల్ అయిపోతూ ఉంటుందంటే స్కిన్ మీద ఉన్న స్కిన్ పైన ఉన్న లేయర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది ఎస్పెషల్ గా ఎండలోకి వెళ్ళడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట ఈ క్రీమ్స్ దీన్ని ఎప్పుడు యూస్ చేయాలంటే దీన్ని ఓన్లీ నైట్ టైం మాత్రమే యూస్ చేయాలి ఇంకా దీన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ ఎన్ని రోజులు అయితే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో అన్ని రోజులు మాత్రమే అంటే మాక్సిమం వన్ మంత్ పైన అయితే ఏ డాక్టర్ కూడా ఇలాంటి క్రీమ్స్ అయితే ప్రిస్క్రైబ్ చేయరు ఎందుకంటే ఇది స్టీరాయిడల్ క్రీమ్ కాబట్టి దీన్ని ఎక్కువగా కంటిన్యూస్గా యూస్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని అయితే కంటిన్యూస్గా యూస్ చేయడానికి ఏ డాక్టర్స్ కూడా ఒప్పుకోరన్నమాట వన్ మంత్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు దానికన్నా ఎక్కువగా యూస్ చేస్తే ఏమవుతుందంటే మన స్కిన్కి అనేది ఈ క్రీమ్ అడిక్ట్ అయిపోతుందన్నమాట నెక్స్ట్ దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుంది సో ఇది మెయిన్గా ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రమే దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా కళ్ళకి ముక్కుకి దూరంగా దీన్ని అప్లై చేసుకోవాలి ఇంకా ఏదైనా గాయాలు ఉంటాయి కదా ఏదైనా కట్ అయినవి కానీ పింపుల్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ క్రీమ్ అప్లై చేయకూడదన్నమాట ఎస్పెషల్లీ ఓన్లీ నైట్ టైం అప్లై చేసి అట్లీస్ట్ ఒక 2 అవర్స్ పెట్టుకొని నార్మల్ వాటర్లో వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్ నైట్ ఫుల్ పెట్టుకున్నా కానీ ఒక్కొక్కరు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆల్రెడీ మీకు డౌట్స్ ఉంటే మై ఫేర్ క్రీమ్ కామెంట్స్లో కానీ దాని ఫుల్ వీడియో కానీ చూడండి దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చాలామంది అక్కడ కామెంట్ చేశారు నేను కూడా వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట
సో ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఎలా యూజ్ చేయాలని. ఓన్లీ నైట్ టైం అప్లై చేయాలి, ఓన్లీ డైలీ ఒక్కసారి మాత్రమే అప్లై చేయాలి. అది కూడా మీ స్కిన్ సెన్సిటివ్ అయింది ఉంది అనిపిస్తే 2 అవర్స్ అప్లై చేసిన 2 అవర్స్ తర్వాత ఇమీడియట్గా వాష్ చేయడం చాలా మంచిది అన్నమాట. ఇదండి ఇంకా దీంట్లో ఉన్న అడ్వర్స్ ఎఫెక్ట్స్. అయితే మెయిన్గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనం చూసుకుంటే చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్, అంటే దీన్ని అప్లై చేసిన ప్లేసెస్లో. ఇంకా ఏమవుతుందంటే కుచ్చినట్టుగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరికి కొంతమందికి ఏమవుతుందంటే చాలా హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి రెడ్గా అయిపోతూ ఉంటుంది స్కిన్ దీన్ని అప్లై చేయడం వల్ల. అలాంటి వాళ్ళు ఇలా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్గా ఈ క్రీమ్ వాడటం ఆపివేస్తే మంచిది. ఇదండి ఇవాళ మెలాకేర్ క్రీమ్ గురించి. దీని గురించి బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మై ఫేర్ క్రీమ్ గురించి కూడా చూడడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇందులో కవర్ చేయని చాలా పాయింట్స్ ఆ క్రీమ్ ఆల్రెడీ ఆ క్రీమ్ గురించి 2 వీడియోస్ చేశాను కాబట్టి అందులో చాలా వరకు అలాంటి పాయింట్స్ మొత్తం కూడా కవర్ చేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.